ఇప్పుడో ఎప్పుడో ఎలా ఉంది సినిమా? సినిమా అయితే ఏవరేజ్ ఉంది మేడం. అంటే ఈ సినిమా నుంచి మనం ఏ ప్రమోషన్స్ కానీ ట్రైలర్ లాంచ్ కానీ మేము చూడలేదు కదా, అసలు ఈ సినిమా మీకు అంటే చేసేదగే మూవీ లాగా అనిపించింది నిఖిల్కి? సినిమా మూవీ చేసేదా అనిపిస్తుంది అనిపించింది. ఎక్కువ ప్రమోషన్ అయితే చేయలేదు మూవీకి, ఎక్కువ హైప్ అయితే చేయలేదు. ఎందుకని అంటే సినిమా మీద ఉన్న నమ్మకం లేకపోతే? నమ్మకం బట్టి వేసిండేమో కానీ నాకు తెలియదు, కానీ మూవీ అయితే ఏవరేజ్ అంటే చెయ్యకున్నా పర్వాలేదు సినిమా వెళ్ళిపోయి అనే స్థాయిలో అయితే సినిమా ఉందంటారా? లేదు లేదు, ఆ స్థాయిలో అయితే లేదు. ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టారు, సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి? సాంగ్స్ అయితే బాగున్నాయి, తారా అని సాంగ్ ఉంటది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సో సినిమాలో మీకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటి? అసలు సీన్స్ కానీ కాన్సెప్ట్ నచ్చిన అంటే హీరోయిన్స్ బాగా నచ్చింది, హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు బాగా నచ్చారా? వాళ్ళు బాగున్నారు, కొద్దిగా స్టోరీ నచ్చింది. స్క్రీన్ ప్లే ఇంకా బాగుంటే బాగుంటుంది. ఓకే, మైనస్ లాంటి ఏం చెప్తారు సినిమాలో? మైనస్ స్క్రీన్ ప్లే కొద్దిగా రొటీన్ స్టోరీ అన్నట్టు కొద్దిగా. సో రొటీన్ అనిపించింది కదా, మీకు హైలైట్స్ ఏమనిపించాయి సిన్ స్టోరీ? కొద్దిగా స్క్రీన్ ప్లే మంచిగా ఉంటే బాగుంటుండే. హైలైట్స్ ఏమనిపించాయి? హైలైట్స్ అంటే అది హీరో ఇంకో హీరోయిన్ ఉంటుంది ఆమె మోసం చేసేది బాగా హైలైట్ అనిపించింది. హీరోని కొంతమందిని బాగా బక్రైస్ అజయ్ ఘోష్ ని హీరోని భాస్కర్ అని ఉంటాడు బాగా మోసం చేసింది, అది బాగా నచ్చింది చీటింగ్ చేయడం.